హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో మనల్ని ఎంతగానో నవ్వించిన ది గ్రేట్ కమిడియన్స్ ప్రస్తుతం మన మధ్య లేకపోవటం బాధాకరం మరి వారిని ఈ వీడియోలో ఒకసారి గుర్తు చేసుకుంటూ వారు మరణించేటప్పటికీ వారి వయస్సు ఎంత అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి అక్కడి నుంచి చూడగలరు అలాగే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్స్ ఇవ్వటం జరిగింది అక్కడి నుంచి కూడా చూడగలరు ముందుగా కమెడియన్ రాజబాబు గారు పక్కన ఎవరన్నా గిల్లుతున్నారా అన్నట్లు తుల్లిపడుతూ మనల్కి గింతలు పెట్టే గ్రేట్ కమెడియన్ నవ్వుతూ నవ్విస్తూ హీరోతో పాటు పోస్టర్లో ఉండాల్సిందే అన్నట్లుగా బాక్సాఫీస్ని ప్రభావితం చేసిన గ్రేట్ కమిడియన్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ శోభంబాబులతో లెక్కలేనని సినిమాలు చేసి కేవలం నలభై ఐదేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్వర్గస్తులయ్యారు ఇక పలు పాత్రల్లో తన మార్కు టైమింగ్తో కామెడీ పుట్టించిన గ్రేట్ ఆర్టిస్ట్ రావి కొండలరావు గారు గుమస్తాగా ఓనర్గా తన పాత్రల్లో తన కింద పనిచేసే వారిచే లేదా కొడుకులుగా నటించే రాజబాబు మొదలగు కమెడియన్స్తో చక్కటి వినోదాన్ని పంచేవారు ఈయన ఎనభై ఎనిమిదేళ్ల వయసులో రెండు వేల ఇరవైలో కండు ఇక మోస్ట్ పాపులర్ కమెడియన్ బాలకృష్ణ గారు పాతాళ భైరవి మాయాబజార్ ఇలా అనేక చిత్రాల్లో తన మార్కు బాడీ లాంగ్వేజ్తో మూడు దశాబ్దాల పాటు నవ్వించడమే పనిగా పెట్టుకున్న శ్రీ వల్లూరి బాలకృష్ణ గారు పాతాళ భైరవి సినిమాలో అంజిగాడిగా చే పిలవబడే అతను అదే పేరుతో ఆడియన్స్లో ఫేమస్ అయ్యారు ఈయన యాభై ఐదేళ్ల వయసులో కండుమూశారు ఇక బొద్దుగా ముద్దుగా అవతల వారిని బొట్టలో పడేస్తూ మనల్ని కడుపొబ్బా నవ్వించే కమెడియన్ పద్మనాభం గారు ముఖ్యంగా ఈయన దసరా బుల్లోడు సినిమాలో సూర్యకాంతం గారిని బలే బుర్రడీలు కొట్టిస్తారు ఇలా మరెన్నో సినిమాల్లో తన కామెడీతో గుర్తింపు పొందిన మహానటులు పద్మనాభం గారు ఈయన డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో రెండు వేల పదిలో కాలం చేశారు ఇక చిన్న చిన్న కామెడీ పాత్రలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న పీకేటి శివం గారిని ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి ఏఎన్ఆర్ ఎన్టీఆర్లతో పలు జానపద పౌరాణికాల్లో నటించి విశేషమైన కామెడీ అందించారు పీకేటి శివం గారు ఎనభై ఎనిమిదేళ్ల వయసులో రెండు వేల ఆరు డిసెంబర్ ముప్పైన కన్నుమూశారు ఇక కమెడియన్గా హీరోగా ఆంధ్ర దిలీప్ కుమార్గా పేరుగాంచిన చలం గారు పలు సినిమాల్లో హీరోగా రాణించిన ఈయన ఏఎన్ఆర్ ఎన్టీఆర్లతో గుర్తింపు పొందిన కమెడియన్గా పేరుంది యాభై తొమ్మిదేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరణించారు ఇక ఫిమేల్ కమెడియన్గా గిరిజా గారు యాభై ఏడేళ్ల వయసులో కండుమూశారు రేలంగి రాజబాబులతో మంచి కామెడీ పండించారు ఈమె అప్పు చేసి పప్పుకోడు ధర్మదేవత పాతాల భైరవి సువర్ణ సుందరి ఇలా పలు చిత్రాలే చేశారు ఈమె పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరణించడం జరిగింది ఇక మరో గ్రేట్ కమెడియన్ అల్లు రామలింగే గారు పాతాల భైరవిలో గిల్పం సన్నివేశంలో ఈయన పండించిన హాస్యం కానీ ఇక రాజబాబు బాలకృష్ణలతో చేసిన హాస్య ప్రధాన పాత్రలు కానీ విశేషంగా ఆకట్టుకుంటాయి శ్రీ అల్లు రామలింగే గారు ఎనభై ఒకేళ్ల వయసులో రెండు వేల నాలుగులో పరమపదించారు ఇక మరో కమెడియన్ కేవి చలం గారు పాతతరం నటులతో నటించి మంచి కమెడియన్గా గుర్తింపు పొంది ఉన్నారు ముఖ్యంగా అరం తెలుగు కలిగల్పిన భాషను మాట్లాడంలో దిట్ట అయిన చలం గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దురదృష్టవశాత్తు చనిపోవటం జరిగింది ఇక మరో ది గ్రేట్ కమెడియన్ రేలంగి గారు గుండ్రటి ఆకారం కడుపు చెక్కలు చేసే ఆహార్యంతో నవ్వించే ఈయన ఇళ్ల రికం బట్టి విక్రమార్క మాయాబజార్ ప్రేమించి వెళ్ళాడు ఇలా ఎన్నో అనేక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు రేలంగి గారు అరవై ఐదేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఐదులో కాలం చేశారు ఇక అలాగే మరో పాతతరం కమెడియన్ వంగర వెంకట సుబ్బయ్య గారు మల్లీశ్వరి మాలపిల్ల తెనాలి రామకృష్ణ మాయా మాయాబజార్ ఇలా ఎన్నో లెక్కలేనన్ని సినిమాల్లో నటించి తన మార్కు కామెడీతో ప్రేక్షకులను విశేషంగా అలరించి డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చాలించారు ఇక మరొకరు సాక్షి రంగారావు గారు యుక్తి కుయుక్తి నిండిన పాత్రల్లో కామెడీ పండించిన ఈయన సాక్షి సినిమా ద్వారా పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎంట్రీ ఇచ్చి ఏఎన్ఆర్ శోభన్ బాబు కృష్ణ ఇలా పలువురుతో అగ్ర హీరోలతో కలిసి వర్క్ చేశారు సాక్షి రంగారావు గారు అరవై రెండేళ్ల వయసులో రెండు వేల ఐదులో తనువు చాలించారు ఇక మరో పాత తరం రాజబాబు రేలంగి కంటే ముందు తరం కమెడియన్గా గుర్తింపు పొందిన కస్తూరి శివరావు గారు బాలరాజు గుణసుందరి కథ చూడమని మొదల సినిమాల్లో నటించిన తొలితరం కమిడియన్ ఈయన పంతొమ్మిది వందల అరవై ఆరులో యాభై మూడేళ్ల వయసులో తనువు చాలించారు ఇక మరో కమిడియన్ చదలవాడ కుటుంబరావు గారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో పలు చిత్రాలు నటించారు ఈయన మాయాబజార్లో ఘటోద్గొచ్చిన సన్నివేశంలో దుష్ట చతుష్ట అనే పదాన్ని విడదీసి పలికి నవ్విస్తారు ఈయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తనువు చాలించారు ఇక మరో గ్రేట్ కమెడియన్ నల్లా రామ్మూర్తి గారు వందలకి పైగా చిత్రాల్లో నటించిన తనదైన మార్కు కామెడీతో అలరించారు ఈయన పల్లెటూరి పిల్ల పరమానంద శిష్యులు కీలుగుర్రం భూ కైలాస్ వంటి చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల పదమూడులో పుట్టిన ఈయన అరవై నాలుగేళ్ల వయసులో పంతొమ్మిది వందల ఎనిమిదిలో మరణించారు ఇక చివరగా చెప్పుకునే ది గ్రేట్ కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల విశేషంగా పేరుగాంచిన రమణారెడ్డి గారు ఈయన యాభై మూడేళ్లకు చనిపోయారు ఎలాంటి డైలాగ్నైనా తనదైన స్టైల్లో పుల్లవిరుపుగా కంచు కంఠంతో పలకించి తిమ్మిని బమ్మిని చేయగల పాత్రలతో లెక్కలేనండి సినిమాలు చేశారు ఈయన మరి ఇదేండి ఈవెళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం